దండి డబ్బులు ఏదైనా మంచి పని కోసం ఉపయోగిస్తారా అంటే అది లేదు. పైగా నా విగ్రహాన్ని కొనడానికి పెళ్లి సంబంధాల్లో పిల్లలు చూడడానికి వెళ్ళినట్టు పొలమన 10 మంది వెళ్తారు. అందులో ఒకటి ఆ బొమ్మ నచ్చిందని ఇంకోటికి ఈ బొమ్మ నచ్చిందని నా కర్మ ఏంటంటే అక్కడ ఉన్నవన్నీ నా బొమ్మలే మళ్ళీ తీరా 10 మందికి ఒక బొమ్మ నచ్చాక అన్నట్టు హౌస్గా తీసుకుని 10,000 15,000 అని బాంబు పేలుస్తాడు. ఎందుకురా బాబు ఇంత రేటంటే కలకత్తా నుంచి తెప్పించామంటాడు. నాకు అర్థం కాదు ఏంటంటే ఎక్కడైతే నేను కలకత్తా నుంచి అయితే నాకన్నా మొన్నగా వస్తాడా అక్కడ కూడా నేనే కదా. ఇలా నన్ను బజార్లో పెట్టి బేరమాడి నా మహాలకి ముసుగేసి వ్యాన్ ఎక్కిస్తారు. ఆ వ్యాన్ డ్రైవర్ గాడు నేను ఉన్నానని కూడా చూడకుండా ఏదో ఆలోచించుకుంటూ డ్రైవ్ చేస్తా గతకల్లో గబ్బి గుబ్బి మనిపించేసి నా కాల్లో చెయ్యి ఎరగొట్టేస్తా. ఈ విషయం చందాలు ఇచ్చిన చిన్నోళ్ళకి తెలిస్తే మళ్ళీ ఎరిగిపోయిన బొమ్మ పెట్టకూడదని ఏ బొమ్మ రాసి కవర్ చేసేస్తారు. సరేలే జరిగింది ఏదో జరిగింది నా భక్తులే కదా కూల్ బ్రో అని చిల్లయ్యలోపు నన్ను పందిర్లో పెట్టి ముసుగు తీసి నాకన్నా పొడుగునే సౌండ్ బాక్సులు రెండు నా చెవుల పక్కన పెట్టి ఈజే గణేష్ బ్రో అని చెప్పి నా పాటలను పోనీ చేస్తారు. సరేలే పిల్లలు కదా ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తారు కాసేపట్లో పూజ స్టార్ట్ చేస్తారని వెయిట్ చేస్తా ఉంటే 5 రూపాయల వ్రత కల్పన బుక్ చూస్తే ఎక్కడ లేని కోపం వస్తుంది. ఏదో నాకు అర్థం కాదు 8 సంవత్సరాల నుంచి నా పూజలు చేస్తున్నారు ఒక్కడికి నా కథ గుర్తుండదేట్రాదో నా బుక్ లో చూసిన దాన్ని తిన్నగా చదువుతారా అంటే అది ఉండదు. ఏదో బాగా అట్ర ఫ్లాప్ అయిపోయిన తెలుగు సినిమాకి రివ్యూ చెప్పినట్టు చదువుతారు ఒక్కొక్కడను. ఇంకా తర్వాత 9 రాత్రుల పాటు నాకు ఎన్ని సినిమాలు చూపించాలో అన్ని సినిమాలు చూపిస్తారు. ఇందులో ఫన్నీ పార్ట్ ఏంటంటే నేను ఎన్ని బ్యాచ్లను చూస్తాను తెలుసా ప్రతి వీధి పందిరి దగ్గరికి తిరుగుతూ నా విగ్రహాలకు రివ్యూ ఇచ్చే బ్యాచ్ ఒకటి ప్రసాదాల కోసం ప్రతి పందిరి దగ్గరికి తిరిగే బ్యాచ్ ఇంకొకటి. ఇంకా దరిద్రం ఏంటంటే నా పుట్టిన కొబ్బరికాయలు ఏమైనా మిగిలిపోయేమో అది తీసుకెళ్లి పత్రం చేసుకుందాం అనే బ్యాచ్ ఒకటి. ఇవన్నీ చూస్తూ 9 రాత్రులు గడిపాక సరేలే సాయంత్రం వెనకేస్తారులే అని కాలు మీద కాలేసుకొని కూర్చుంటే అప్పుడు మొదలవుతుందిరా నా నిమజ్జనం వ్యాన్ ముందు 90 చేసి 90 డాన్స్ చేస్తారు. అంటే నాకు అర్థం కాదు 9 రోజులు మునిగినంతవరకు మనశ్శాంతి ఉండదురా బాబు నాకు. అంటే ఆ మాత్రం హడావిడి లేకపోతే నీ గొప్పతనం 10 మందికి ఎలా తెలుసు స్వామి. ఇవన్నీ నీకు గొప్పలా ఉన్నాయరా 100 200 అడుగులు నా విగ్రహాన్ని తయారు చేస్తారు. నేను స్టడీగా నిల్చుంటున్నాను కాబట్టి నాతో సెల్ఫీలు దిగుతున్నారు అదే నేను రింగ్ రోడ్ లో నడిచాను అనుకో పరిస్థితిరా. చూడు మహేష్ పెడిగినంత పసుపు ముద్దలో నేను ఉన్నానని భావించి మనస్ఫూర్తిగా దండం పెట్టుకో చాలు. ప్రతి సంవత్సరం తరగాల్సిందే నా విగ్రహాల యొక్క పొడవు కాదు మానవుని యొక్క బుద్ధి. నన్ను నమ్మి ముందడుగేయు నిన్ను నమ్మిన వారిని వెనకడుగేయకుండా చూడు. జై బోలో గణేష్ మహాజ్ కీ జై. గని ముందు మాస్క్ వేసుకో లాబ్స్ కొట్టానమ్మా.